హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇలాతమాపురంలో మీ శ్రీనివాస యూట్యూబ్ ఛానల్. ఒక మనిషి ఎదగడం గురించి మనం చూస్తూ ఉంటాం. ఎల్బి శ్రీరామ్ గారు చెప్తూ ఉంటారు, ఎక్కడికి వెళ్ళినా మనం ఏ ఎత్తుకి ఎదిగినా మన మూలాలను మర్చిపోకూడదు అని. ఎన్నో విజయగాథలు ఉంటాయి, బట్ ప్రతి విజయగాథ వెనుక ఒక విశాలమైన కథ ఉంటుంది. మనం ఎక్కడ టీవీలో చూసినా, పేపర్లో చూసినా, ఎక్కడ చూసినా విజయగాథలే వింటూ ఉంటాం. చాలామంది అనుకుంటూ ఉంటారు ఫెయిల్యూర్ వాళ్ళ గురించి ఎప్పుడు చెప్పరు ఏంటి అని. కానీ ప్రతి ఫెయిల్యూర్ అనేది ఒక సక్సెస్ దారి తీస్తుంది, కాబట్టి మనకి ఎప్పుడు విజయగాథలే దర్శనమిస్తూ ఉంటాయి. కృష్ణా జిల్లాలో గుడివాడలో జనార్దనపురం అనే గ్రామంలో ఉన్నాడు మన హీరో. మన హీరోకి ఎప్పుడు పాలిటెక్నిక్ చదవాలని చాలా కోరిక ఉండేది. తండ్రి ఏమో వ్యవసాయం చేస్తూ ఉండేవాడు. మన హీరోకి ఇద్దరు అక్కలు ఉన్నారు. ఒక అక్కకి హీరో చిన్నప్పుడే పెళ్ళైపోయింది. తర్వాత హీరో 9th క్లాస్లో ఉన్నప్పుడు ఇంకొకకి పెళ్ళైంది. ఆ అక్కకి ఉన్న 1 ఎకరం భూమి వాళ్ళ నాన్న కఠినంగా ఇచ్చేశాడు. సో దాని తర్వాత వ్యవసాయం పనులు చేసుకుంటూ కౌలికి పొలం తీసుకుని జీవనం కొనసాగిస్తూ ఉండేవారు. అయితే దాదాపు 16 ఎకరాలు కౌలికి తీసుకుని మన హీరో వాళ్ళ నాన్నగారు వ్యవసాయం చేస్తూ ఉండేవారు. కృష్ణానదిలో ఉపనది అయిన బుడమేరు అనేది మన హీరో జీవితాన్ని మార్చేసిందంటే నమ్మశక్యం కాదు. ప్రతిసారి వరద రావడం, ఆ ప్రాంతం ఎంతో ముంపుకి గురవడం జరుగుతూ ఉండేది. అదేవిధంగా ఎప్పుడైతే 16 ఎకరాలు పొలం తీసుకుని పంట పండిస్తున్నారో కౌలికి, అప్పుడే ఈ బుడమేరు వరద వల్ల మొత్తం ఆల్మోస్ట్ పంటంతా 15 రోజుల పాటు నీటిలో ఉండిపోయింది. సో మొత్తం అంతా కుళ్ళిపోయింది. సో చాలా లాస్ వచ్చింది. తీరా అంటే ఒకేసారి కష్టాలన్నీ వచ్చినట్టు వాళ్ళ నాన్నగారు మంచాన పడ్డారు. ఏదో ఒక వ్యాధితో బాధపడడం జరిగింది. సో చాలా హాస్పిటల్ తిప్పారు, చాలా ఖర్చు అయిపోయింది. అప్పుడు 10th క్లాస్లోనే మండల్ లెవెల్లో ఫస్ట్ వచ్చిన మన హీరో ఇంకా పై చదువులు చదవలేకపోయాడు. కానీ యాక్చువల్గా మనవాడికి పాలిటెక్నిక్ కానీ ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ చదవాలని ఉండేది. సో కానీ వాళ్ళ నాన్నతో పాటు పొలం పనులకి వెళ్ళడం స్టార్ట్ చేశాడు. ఒకసారి సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు వాళ్ళ నాన్నకి 1000 రూపాయలు ఇచ్చి పండుగ బట్టలు కొనుక్కోరా అని అన్నారంట. మనమైతే ఏం చేస్తున్నాం, వెళ్ళండి బట్టలు కొనేసుకుంటాం. కానీ మనోడు ఏం చేశాడంటే ఆ ఊరెళ్ళి ఒక ఫ్రీ ఆఫర్ ఆర్ గుడ్ ఆఫర్ పీజీడిసిఏ అనే కోర్స్ 1000 రూపాయలకి అందిస్తున్నాం అని ఒక నోటీస్ చూసి వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా దానికి పే చేసేసాడు. అలా 1000 రూపాయలతో స్టార్ట్ అయిన మన హీరో ప్రస్థానం ఇప్పుడు దాదాపు 1600 కోట్ల రూపాయల ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. ఆ ప్రస్థానం వెనుకున్న వివరాల్లోకి వెళ్తే, ఆ 1000 రూపాయలతో ఆ కోర్సులో జాయిన్ అయిన తర్వాత ఆ విషయం వాళ్ళ నాన్నగారికి నచ్చలేదు. మనకి ఆశలు వద్దు అన్నాడు. అయినా మన హీరో వినలేదు. వారం పాటు నిరాహార దీక్ష చేస్తే కానీ వాళ్ళ నాన్న మనసుని కరిగించలేకపోయాడు. అలా గుడివాడలో డేటా స్టాఫ్ అనే సంస్థలో శిక్షణకి చేరాడు మన హీరో. 3 నెలల్లోనే సి లాంగ్వేజ్ సహా అన్నింటిపైన పట్టు సాధించేశాడు. అతని వేగం చూసి పక్కనే ఉన్న ఒక ఆయన బట్టల షాప్లో డేటా ఎంట్రీ ఆపరేటర్గా స్టార్ట్ చేశాడు. అలా అక్కడ తీసుకున్న జీతం 700 రూపాయలు. చూసారా, 700 రూపాయలు జీతం ఎక్కడ, నువ్వు ఇప్పుడు 1600 కోట్ల ఆదాయం ఎక్కడ. అలా డేటా ఎంట్రీ వర్క్ చేస్తుండగానే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ల్యాబ్లో ప్రాక్టీస్ చేసి రాత్రికి ఎప్పుడో ఇంటికి వెళ్ళేవాడు. ఆ కోర్సు పూర్తయిన తర్వాత 2.5 ఏళ్ళ తర్వాత మన హీరోకి అందులో జాబ్ కూడా వచ్చింది. అదే జాబ్లో సి లాంగ్వేజ్ డేటా స్ట్రక్చర్ లాంటి చాలా కష్టమైన వాటిని అరటిపండు వలిచినట్టుగా తెలుగులో అందరికీ బోధించేవాడు. చక్కగా తెలుగులో చెప్పడం అనేది అక్కడ వాళ్ళందరినీ ఆకట్టుకుంది. విద్యార్థుల సంఖ్య అమాంతంగా పెరిగిపోయింది. 6 నెలలు తిరగకుండానే ఆ సంస్థ యజమాని దాన్ని లీజుకి ఇచ్చి వేరే వ్యాపారం చేయాలనుకున్నారు. ఉద్యోగం పోతుందని బాధపడుతున్న మన హీరోకి అప్పుడే దాన్ని మనం లీజుకి తీసుకుని దాన్ని అక్కడే మనం క్లాసులు స్టార్ట్ చేయొచ్చు కదా అని అనుకున్నాడు. అక్కడ బాగానే సక్సెస్ వచ్చినప్పటికీ, కానీ అందరూ అనుకున్నట్టుగానే అక్కడితో ఆగిపోకూడదు మన విజయం అని మన హీరో హైదరాబాద్కి వెళ్ళాడు. కానీ హైదరాబాద్లో స్టార్టింగ్లో ఎక్కడ ఉద్యోగం రాలేదు. తెలుగు అడవి అది 10th క్లాస్తో ఏం ఉద్యోగం వస్తుందని అందరూ హ్యాలెంజ్ చేసేవారంట. అలా చాలా కాలం అయిపోయిన తర్వాత 2 ప్రభుత్వ ఉద్యోగులకి సి లాంగ్వేజ్ నేర్పించే అవకాశం ఇచ్చింది మన హీరోకి. వాళ్ళిద్దరికీ ఈ బోధన బాగా నచ్చడం వల్ల వాళ్ళు మన హీరోని వేరే వాళ్ళకి సిఫారసు చేశారు. అది ఎక్కడంటే దిల్సుఖ్ నగర్లో ZNTT సాఫ్ట్వేర్ సంస్థకి అనమాట. ముందు ఉద్యోగులను తీసుకున్న ముందు మన హీరోకు ఒక పరీక్ష పెట్టారు. అదేంటంటే గ్రాఫిక్స్ ఒక పని అప్పగించి
నాలుగైదు గంటలు తీసుకుంటావా అని అడిగారంట. కానీ మన హీరో నవ్వుతూ కేవలం 45 నిమిషాలు పూజ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అప్పటికప్పుడు ఉద్యోగం వచ్చేసారు. ఉద్యోగం వచ్చినప్పటికీ అక్కడ తినికి ఇంగ్లీష్ రాకపోవడం వల్ల అందరూ హేళన చేస్తూ ఉండేవారు. చాలా అంటే చాలా అన్నమాట. అలా కసి పెరిగి అవమానించిన వాళ్ళ దగ్గరికే వాళ్ళకే బాస్ అయ్యే స్థాయికి ఎదిగాడు మన హీరో. ఉద్యోగం రాగానే మనమైతే చాలా రిలాక్స్ అయిపోతాం, కానీ మన హీరో అలా కాదు. సాఫ్ట్వేర్ రంగంలో వచ్చే ప్రతి మార్పుపైన పట్టు సాధించడం మొదలుపెట్టాడు. కోటీలో అమ్ముతున్న పాత పుస్తకాలు చదివే జావా నేర్చుకున్నాడంట. దేశంలోనే ఆ ప్రోగ్రాం నేర్చుకున్న అతి చిన్న వయస్కుడిగా రికార్డు కూడా సాధించారు. అందులో సెకండ్ లెవెల్కి వెళ్ళిన ఏకైక ఆసియా వ్యక్తి కూడా మన హీరోనే. అలా పెద్ద పెద్ద సంవత్సరంలోకి అడుగు పెడుతూ ఉన్నాడు మన హీరో. రిలయన్స్ ఇచ్చిన 5 రూపాయల ఫోన్కి కావాల్సిన సాఫ్ట్వేర్ రూపొందించిన రూపకర్తల్లో మన హీరో కూడా ఒకడు. ఆ ప్రాజెక్ట్ అయ్యాకనే మైక్రోసాఫ్ట్లో ఉద్యోగానికి రమ్మన్నారంట. అయితే 12 రౌండ్ ఇంటర్వ్యూ అయిన తర్వాత మీరు సెలెక్ట్ అయ్యారని చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంట. అప్పుడు మీ ప్రొఫైల్ ఏమన్నప్పుడు, మన వరకు ప్రొఫైల్ ఏముంది 10th క్లాసే కదా, సో వెంటనే టీసీ తీసి ఇచ్చాడంట. అది చూసిన తర్వాత 10వ తరగతి అర్హతకి ఎలా ఉద్యోగం ఇస్తావు అన్నారంట. అప్పుడు మనోడు ఏం డైలాగ్ వేశాడంటే, బిల్ గేట్స్ కాలేజ్ డ్రాప్అవుట్ కదా సార్, అలాంటి వాడు స్థాపించిన కంపెనీ 10వ తరగతి కారణంగా చూసి ఓ ప్రతిభావంతుని వదులుకుంటుందా అని ఎదురు ప్రశ్న వేశాడు. టక్కీ మన ఉద్యోగంలోకి రమ్మన్నారంట. అలా మైక్రోసాఫ్ట్ ఉద్యోగం, అది కూడా 10th క్లాస్తో. అలా కేవలం మైక్రోసాఫ్ట్లో 10th క్లాస్తో ఉద్యోగం సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు మన హీరో. 2 ఏళ్ళకి అమెరికా వెళ్ళడం, మైక్రోసాఫ్ట్ ఉద్యోగంలో అద్భుతమైన ప్రతిభ చూపించినందుకు గోల్డెన్ స్టార్ అచీవర్స్ అవార్డును 2 సార్లు అందుకున్నాడు. తన స్ఫూర్తి ప్రదాత ఎవరా అంటే బిల్ గేట్స్ అంటాడు. అలాంటి బిల్ గేట్స్తో శభాష్ అనిపించుకోవడం కంటే ఇంకేం కావాలి అని అనుకున్నాడు. కానీ అక్కడితో ఆగిపోలేదు. బిల్ గేట్స్ లాగే తను సొంతంగా వ్యాపారం కొనసాగించాలనుకున్నాడు. ఆ విధంగానే 2014లో కోటీ గ్రూప్ ఆఫ్ వెంచర్స్ని ప్రారంభించాడు. అందులో ఏముంటాయంటే ఆరోగ్యం, విద్య, మీడియా, వెల్నెస్, ఆర్థిక రంగం, ఇలా చాలా రంగాలకు ఉపయోగపడే 14 సంవత్సరాలు దాని కింద ఏర్పాటు చేశారంటే చూసారా ఎంత ఆశ్చర్యకరంగా ఉందో మనకి. తన సంస్థ నుండి వచ్చే ఆదాయాన్ని 33, 33, 33గా విభజించిన మన హీరో అలవాటు. 33% వాళ్ళ ఉద్యోగులకి, 33% సంస్థ కొత్త ప్రణాళికకి, పరిశోధనలకి, అలాగే మిగతా 33% సేవకి అందిస్తున్నారు. అలా ప్రస్తుతం 1600 కోట్ల ఆదాయం అయితే అందులో సుమారు 500 కోట్లు సేవకి కేటాయిస్తున్నారంటే ఎంత గొప్ప వ్యక్తో కదా. ఇందుకే మన హీరో ఎవరనుకుంటున్నారా? చెప్పేస్తున్నా ఆయన ఎవరో కాదు, కోటి రెడ్డి సరిపల్లి. మన ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చి ఆయన మైక్రోసాఫ్ట్లో ఉద్యోగం సంబంధించిన, అది కూడా 10వ తరగతి. ఆయన విజయ గాథ మనకి ఎందరికో స్ఫూర్తిదాయకం. చాలామంది అనుకుంటారు ఎప్పుడు గొప్ప వాళ్ళ గురించే చెప్తారు, కానీ గొప్ప వాళ్ళు అవ్వడం అంటే అది మామూలు విషయం కాదు. వాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డదైనా సాగి చేరుకోలేరు. పట్టుదల ఉంటే డబ్బుతో సంబంధం లేదని మన కోటిరెడ్డి గారు నిరూపించారు. ఇలాంటి విజయ గాథలు ఎన్నో ఉన్నాయి మనకు తెలియకుండా. అలాంటి విజయ గాథలను వెలికి తీసి మరీ మీకు అందించడం కోసం నేను ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాను. చూస్తూనే ఉండండి ఇలా తిమ్మాపురంలో మీ శ్రీనివాస యూట్యూబ్ ఛానల్. షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.